గోదావరి జిల్లా నిడదవోలులో ఎస్ఎఫ్ఐ, కెవిపిఎస్, డివైఎఫ్ఐ, సేటియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిడదవోలు పురవీధుల్లో 76వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 750 అడుగుల భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. నిడదవోలులోని పెద్దగాంధీ బొమ్మ సెంటర్ నుండి బస్టాండు మీదుగా గణపతి సెంటర్, గణేష్ చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ నాయకులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ, కుల ఉన్మాదం, మతోన్మాదం నశించాలని, మత సామరస్యం వర్ధిల్లాలని, మహిళలపై దాడులను అరికట్టాలని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేటియు జిల్లా ఉపాధ్యక్షులు గంటి కృష్ణ, కెవిపిఎస్ నాయకులు జువ్వల రాంబాబు, డివైఎఫ్ఐ నాయకులు ప్రసన్న, ఎస్ఎఫ్ఐ నాయకులు నాని, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాంబాబు మరియు ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. వారందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రజాసంఘాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుండి నడిపించారు. అలాగే మీడియా మిత్రులు కూడా బాగా సహకరించారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 75 సంవత్సరాలు పూర్తయ్యి 76వ సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవంలో అడుగు పెడుతున్న సందర్భంగా భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలని, కానీ ఈరోజు కూడా భారతదేశంలో మతం మీద, మత ఉన్మాదంతో, కులం ఉన్మాదంతో ప్రజల మీద అనగారిన అణచివేత గురి కాబడుతున్న వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే భారత రాజ్యాంగం చాలా గొప్పది, లౌకిక రాజ్యాంగం. ఈ దేశంలో అందరికీ కూడా అన్ని హక్కులు పొందుపరచబడ్డాయి. ఏ హక్కు, ఎవరి హక్కులు, ఏ వర్గానికి హక్కులు భంగం కలిగినా కూడా రక్షణగా భారత రాజ్యాంగం ఉంది. కానీ ఈరోజు పాలక వర్గాలు ఈ భారత రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి మరియు మత ఉన్మాదాన్ని, కుల ఉన్మాదాన్ని ప్రజలను విచ్ఛిన్నకరంగా ప్రజలను విడదీయటం, రచ్చగొట్టే విషయాలు చేయటం, ఆ రకంగా భారత రాజ్యాంగ ఉనికిని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఈ రోజున భారతదేశంలో ఉంది. మరి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది కూడా ఉంది. ఎవరు కూడా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి భారత రాజ్యాంగం మతపరమైన రాజ్యాంగం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని తిప్పికొట్టడం కోసం మేము అందరం కూడా ఈ రోజున ఈ ర్యాలీని నిర్వహించడం మేము జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత మాతాకి జై. వర్ధిల్ లాలి మత సామరస్యం, వర్ధిల్ లాలి మత సామరస్యం. మానవులంతా ఒక్కటే, మానవులంతా, మానవులంతా, భారతీయులంతా, భారతీయులంతా, వర్ధిల్ లాలి లౌకిక రాజ్యాంగం, వర్ధిల్ లాలి లౌకిక రాజ్యాంగం. అలాగే మరి రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న మన భారతదేశంలో ఉన్న అందరికీ కూడా, అలాగే మన ప్రాంతంలో ఉన్న నిడదవల్లో ఉన్న అందరికీ కూడా